జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కొడవటంచ శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆయనకు స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి జూపల్లి. 12 కోట్ల రూపాయలతో ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, గ్రామస్తులు పాల్గొన్నారు. నెలకు ఒక రోజు విధిగా టూరిజం తిరగాలే మన ప్రాంతంలో, రాష్ట్రంలో ఎక్కడికి ఉన్నా, దేశం ఎక్కడ ఉన్నా కనీసం నెలకు ఒక రోజు గడపాలని చెప్పి మీ అందరికీ తెలియదు చెప్పేస్తూ, అందులో బాగా ముందు మాయించే మొదలు కావాలని, అందుకని మా ఏ జిల్లాకు పోయినా అందరి మనసులను అందరి తీసుకుపోతాము. ఒకరోజు తప్పనిసరిగా నెక్స్ట్ తొందరలోనే మా ముఖ్యమంత్రి గారు కూడా మేము ఉద్యోగం చేసి వారిని కూడా ఒకరోజు టూర్ తీసుకొచ్చే ప్రతి నెల ప్రతి కూడా గడపాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వరంగల్ జిల్లా అత్యంత ప్రాముఖ్యత కలిగింది, గొప్ప కట్టడ అంటే అంతర్జాతీయ ప్రపంచ ఖ్యాతి కాల్చినటువంటి రామప్ప దేవాలయం చాలా ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఎక్కడెక్కడైతే ఈ యొక్క టూరిజం ప్లేస్లకు ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అంటే వచ్చేటువంటి టూరిస్టులకు వాళ్ళకు అవసరమైన కనీస అవసరాలు బడ్జెట్ని కూడా ఏర్పాటు చేయడం కోసమే ప్రతి జిల్లాలో మేము ఇంకో కార్యం పెట్టుకున్నాము. త్వరలోనే ఈ యొక్క ప్రాంతాల్లో ఈ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం కూడా ఇవన్నీ పూర్తి మరో తర్వాత రావడం జరిగింది. మీరు అడిగిన రేవంత్రెడ్డి గారు కూడా పిసిసి అధ్యక్షుడిగా ఈరోజు పాదయాత్ర చేస్తూ ఇక్కడ నరసింహస్వామి ఆశీర్వచనం తీసుకొని మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పారు. అదే మాటతో అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయ్యారు. వారు 12 కోట్ల 15 లక్షల రూపాయలు ఈ దేవాలయానికి మంజూరు ఇవ్వడం జరిగింది ఏసీఎఫ్ నిధుల ద్వారా. ఈరోజు మన టూరిజం మంత్రి గారు వారి చేతుల మీదుగా పునాది రాయి వేసుకున్నారు. కనుక సోదర మా ఎన్ఎస్ఆర్ సంపన్నరావు గారు ఈరోజు 25 లక్షల రూపాయలు దేవాలయానికి ఇచ్చారు. ఇంకా కూడా అమెరికాలో ఈ నియోజకవర్గం నుంచి చదువుకునే ఉద్యోగం చేసే వాళ్ళు చాలామంది లక్షలాది రూపాయలు కూడా వసూలు చేసి మీ 12 కోట్లతోనే కాకుండా ఇంకా 10 కోట్లు వసూలు చేసి